ప్రభుత్వం అనేటువంటిది ఉద్యోగులకి తండ్రి లాంటిది ఆ పాత్ర మర్చిపోయినట్టున్నారు పిల్లల్ని వదిలేసిన తండ్రి పాత్రకి అయిపోయింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఒక రెండు రోజులు వాళ్ళకైనా టైంకే ఇవ్వాలి శాలరీస్ అదే ఇవ్వట్లేదు ఇక అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ అయితే సవతి తండ్రి ప్రేమ చూపెడుతోంది ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి జీతాలు గురుకుల పాఠశాలలు అంటే ఎవరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అందించేటువంటి విద్య రాత్రి పగలు కష్టపడి అన్ని చోట్ల రాత్రి పగలు కట్టు మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అలాంటి గురుకుల ఉద్యోగులకి కూడా ఇప్పటి వరకు జీతాలకు సంబంధించి ప్రతి నెలా జాప్యమే జరుగుతా ఉంది తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల జీతాలు ఇప్పటిదాకా అందలేదట బిల్లులు పంపడంలో అధికారులు జాప్యమే ఇందుకు కారణం అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు గురుకులాల్లో ఒప్పంద రెగ్యులర్ విధానంలో బోధన బోధన ఇతర ఇతరత్రా సిబ్బంది దాదాపు మూడు వేల ఐదు వందల మంది పనిచేస్తుంటే ప్రతి నెలా వేతనాలు చెల్లింపుల అవుతుంది ఈసారి రెండు నెలలు నిలిచిపోయినాయి అంట ఉద్యోగులే చెప్తున్నారు సాంఘిక సంక్షేమం గురుకుల ఉద్యోగులకి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం సరికాదన్నటువంటిది వీళ్ళకి తరపున ఎమ్మెల్సీ గనికైనటువంటి కత్తి నరసింహారెడ్డి గారి ప్రకటనలో తెలుపుతున్నారు అయితే ఇక్కడ పాయింట్ అలా వాళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అట్లాంటి అధికారులు ఎవడైతే బిల్లు పంపించడో నెంబర్ వన్ పాయింట్ రెండవది వాళ్ళు సరిగ్గా పంపిస్తున్న ఆ వంక పెట్టి ప్రభుత్వం నాటకం ఆడుతుందా బిల్లులు చెల్లించడానికి ఇది తేలాల్సినటువంటి అంశం అసలు జీతాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి సంక్షేమ పథకాలకు వేలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నప్పుడు ముందు జీతం కదా జీతం తర్వాత సంక్షేమం కదా ఒకళ్ళ పొట్ట కొట్టి ఇంకొకళ్ళకి కడుపు నిండా పెడుతున్నాం వాళ్ళకి పోని కడుపు నిండా లేదా వాళ్ళు కడుపు నిండా తింటున్నారు అదనంగా మనం ఇస్తున్నాం గుడ్ లేదు సంక్షేమం అనేటువంటి సేమ్ టైం ఇక్కడ ఒకళ్ళ కంచంలో నుండి లాగి ఇంకొకళ్ళకి పెట్టడం కాదు కదా చేయాల్సింది ఇది ఇప్పటికైనా తేల్చుకోకపోతే కనుక చాలా దారుణమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం